ప్రైజ్ ది లార్డ్ మన ప్రభును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములు మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కూడా యేసే ప్రశస్తమైనటువంటి వాగ్దానం మనకు అందించబోతూ ఉన్నారు. క్రీస్తులో నా జీవమని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మనందరికి కూడా దేవుని యొక్క వాగ్దానం చదువుకుంటాం. బెచ్చస్ అందరూ చదువుదాం. యెషయా గ్రంథ 14వ అధ్యాయం 3వ వచనం చదువుతాం. నీ బాధను నీ ప్రయాసమును నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింప చేయుదునమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతం ఎత్తి ఈలాగు పాడుదువు. ప్రైస్ ది హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డ ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అంటే, దేవుడు నీవు పడిన బాధను నీ ప్రయాసను నీ చేత చేయించబడిన కఠిన దాస్యమును కొట్టివేస్తాడు. నిన్ను విశ్రమింప చేసే దినం ఒకటి నీకు ఇస్తాడు. విశ్రాంతి గల దినములో నీ జీవితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా. ఈరోజు నీకు వచ్చినటువంటి బానిసత్వాన్ని బట్టి, కష్టాన్ని బట్టి, తరచుగా వస్తున్న శ్రమను బట్టి నువ్వు అనుకుంటున్నావు, ఎంతకాలం ఈ శ్రమ, ఎంతకాలం ఈ యొక్క బాధ వేదన, ఎంతకాలం ఈ కన్నీరు నా జీవితంలో, అయ్యో ఈ కన్నీటికి అంతం లేదా, ఈ బాధకు అంతం లేదా, ఈ దుఃఖానికి అంతం లేదా, ఎప్పుడు నా దేవుడు నాకు విశ్రాంతి ఇస్తాడు, ఎప్పుడు దేవుడిని విడిపిస్తాడు, ఎంతకాలం ఈ యొక్క బాధించే వాళ్ళ చేతులు నేను నలిగిపోవాలి, ఎంతకాలం ఈ దుఃఖపరిచే వాళ్ళ చేతులు నేను దుఃఖించాలి అని చెప్పేసి దేవుడు ఒకవేళ దుఃఖపడుతూ బాధపడుతూ ఆకాశం తట్టు చూస్తూ ఎప్పుడు దేవుడు నాకు విడుదల, ఎప్పుడు దేవుడు నా బ్రతుకుకు ఆదరణ అని చెప్పేసి ఒకవేళ కుమిలిపోతూ ఉన్నావేమో, యేసయ్య ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీవు పడిన బాధను నీ ప్రయాస దేవుడు లక్ష్య పెట్టి ఉన్నాడు, ఆయన చూసి ఉన్నాడు. అంతేకాదు నీ కొరకు ఆయన విశ్రాంతి దినమును ఏర్పాటు చేసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. అంతకంటే గొప్ప మాట ఏంటో తెలుసా? ఇదిగో నిన్ను ఎవరైతే కట్టివేశారో, ఎవరైతే నిన్ను బంధించి ఉన్నారో, వాళ్ళ ముందు నువ్వు అపహాస్యపు గీతాన్ని పాడతావు అంట. అపహాస్యపు గీతం ఎత్తి పాడి అంటావు, ఏరి నన్ను కట్టేసిన వాళ్ళు అని చెప్పేసి. దేవుని బిడ్డ, మనం చూసినప్పుడు దానియేలు జీవితంలో బానిసగా ఉన్నప్పుడు అతన్ని కట్టి తీసుకొచ్చారు. షడ్రక్ మేషక్ అభ్యర్థం వాళ్ళు కట్టి బలవంతంగా తీసుకుని వచ్చారు ఆ దేశంలోనికి. అయితే అటువంటి దేశంలో వారు ఒక రోజున సింహాసనం ఎక్కినప్పుడు, వారు ఒక రోజున ఉన్నత స్థానమే కూర్చున్నప్పుడు, ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబడినప్పుడు, ప్రియ దేవుని బిడ్డ, వారిని కట్టివేసినటువంటి వారు వారి ఎదురుగా తల వంచారు. వారిని కట్టివేసి బంధించినటువంటి వారు వారి ముందు నిలబడి వారికి తల వంచి వారికి నమస్కారం చేసే స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు. ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా. ఆ బబులోను దేశంలో దేవుడు వారందరికంటే గొప్పవారిని హెచ్చించాడు. జ్ఞానుల కంటే గొప్పవారికి హెచ్చించాడు. వారి సింహాసనం, రాజుల సింహాసనం పక్కన వేయించాడు. ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా. ఎస్ దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మంచి గడియ, నీకు విశ్రాంతి దినం రాబోతున్నది. ప్రభు నీకు విశ్రాంతి నియమించబోతున్నాడు. దానియేలుకు శ్రమదినాలు గడిచిపోయాయి. షడ్రక్ మేషక్ అభ్యర్థుల యొక్క శ్రమదినాలు, దుఃఖ దినాలు గతించిపోయాయి. వారు ఉన్నతంగా బ్రతికారు, ఆశీర్వదించబడ్డారు. ఈరోజు నువ్వు బానిసగా ఉన్నావా, కట్టబడి ఉన్నావా? శ్రమల్లో, అప్పుల్లో, ఆవేదనలో, కష్టాల్లో, కన్నీళ్లలో, కడగండ్లలో, ఒకటేమిటి, ఎన్నో సమస్యలు నిన్ను బంధించి ఉంటే, విశ్రాంతి లేక, నెమ్మది లేక, స్వాతంత్రం లేక కొట్టుమిట్టాడుచు ఉన్నావా? ఎంత కష్టపడినా చెల్లు సంచులు వేసినట్టు అయిపోయి ఇంకా అప్పు మిగిలే ఉందా? అప్పులాల చేతులు ఇంకా మాటలు పడుతూనే ఉన్నావా? ఆవిధాలు పడుతూనే ఉన్నావా? దేవుడు చెప్తున్నాడు, నీకు విశ్రాంతిని ప్రకటించబోతూ ఉన్నాను. నిన్ను బంధించినటువంటి ప్రజల మధ్యలో దేవుడిని హెచ్చించి వారిని బట్టి నువ్వు అపహాస్య గీతం పాడునట్లుగా దేవుడిని చేయబోతున్నాడు, అద్భుతంగా నడిపించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. కన్నీరు తుడుచుకో సహోదరుడా. ఎంతకాలం నాకు ఈ జీవితంలో ఈ కష్టం అంటూ నువ్వు రోధిస్తూ ఉన్నావేమో, నీ దేవుడు అద్భుతమైన విడుదలనికి ఇవ్వబోతున్నాడు, ఆశ్చర్యకర విడుదలనికి దయచేయబోతున్నాడు. దేవుడు విడిపిస్తే, కుమారుడు మిమ్మల్ని విడిపిస్తే మీరు నిశ్చయంగా విడుదల పొందుతారు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. 2021 వరకు దుఃఖంతో, బాధతో, వేదనతో ఉన్నావేమో, 22వ సంవత్సరం దేవుడు నీకు గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఇదిగో నీకు విశ్రాంతి దినం నియమించబోతూ ఉన్నాను. నీ బాధ, నీ వేదన, నీ కఠిన దాస్యత్వము సమస్తం తొలగించబోతూ ఉన్నాడు. నెమ్మది గల స్థితిని ప్రభు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. దానియేలు యొక్క దేవుడు నీ దేవుడు, యోసేపు యొక్క దేవుడు నీ దేవుడు, మొర్దెకాయ యొక్క దేవుడు నీ దేవుడు. వారందరినీ బానిసత్వం నుంచి, వారందరినీ కఠిన దాస్యత్వం నుంచి విడిపించిన దేవుడు, వారందరినీ ఏ శత్రులు వారిని బాధించారో వారి కళ్ళ ముందు హెచ్చించిన దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. నీ సింహాసనం అందరికంటే ఘనంగా వేయబోతున్నాడు. నీ జ్ఞానాన్ని వృద్ధి చేయబోతున్నాడు. నీ జీవితం ఆశీర్వాదకరంగా చేయబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనం అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్న పరలోకపు తండ్రి, దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకుని బతిమలాడుతున్నాం. మీ సన్నిధి తొడిగి నడిపించి వాళ్ళకు సాయించండి. మీరు ఎక్కల్చాడు భద్రపరచండి తండ్రి. ఎంతమంది నలిగిపోతున్నారు దాస్యత్వంలో, ఎంతమంది దుఃఖంలో నలిగిపోయి కృంగిపోయినారు ప్రభువ, సంఖ్యల మధ్య నలిగిపోతున్నారు ప్రభువ. అయ్యా, ఎస్ అయ్యా, వారిని మీరు లేవనెత్తండి, సంధించండి, వారిని మీ కొరికి బ్రతికించండి, వారిని మీ సమాధానం
సమాధానంతో నింపండి, మీ అభిషేకముతో నింపండి, మీ ఆదరణతో నింపి నడిపించు బలము సాయించండి, మీ రెక్కల చాటు భద్రపరచమని, మీ జీవంతో నింపి నడిపించుతనను, ఈ సంవత్సరం వరకు విశ్రాంతిని ఇచ్చి స్వాతంత్రం ఇచ్చుతనను, సంతోషంగా సమాధానంగా తమ శత్రువుల ఎదుట తలెత్తుకొని ప్రభువా, శత్రువుల ఎదుట ప్రభువా తన దీపుగా ప్రభువా బ్రతికే కృప దయచేయమడుచున్నాం తండ్రి, మీరు ఇవ్వుటకు సమర్థుడు ఇచ్చే దేవుడు మీరు ప్రభువా, మీ కృప చేత నడిపించి బలపరచమని సహాయించమని దయ చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్ 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 ఆమేన్. May God bless you all. నిర్వర్తిది దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలభర్త మార్చును గాక, గొప్ప సమాధానం మన సమకూర్చి నిలబెట్టును గాక. ఆమేన్ ఆమేన్.